హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సౌజన్య. అమ్మో, ఈయనని ఆన్ ఫ్రేమ్ చూస్తే చాలా భయం వేస్తుందండి. ఆల్మోస్ట్ 20 ఇయర్స్ నుంచి ఆయన కష్టపడుతూనే ఉన్నారు, కానీ యూటర్న్ సినిమాతో ఆయన కెరీరే యూటర్న్ తీసుకుంది. ఆ తర్వాత మనకి చాలా సినిమాల్లో కనిపించారు. ఇప్పుడు శ్యామ్ సింగర్ అయితే అలరిస్తున్నారు, అంటే ఒక రకంగా భయపెడుతున్నారనే చెప్పుకోవాలి. అండ్ ఇంకా విరాట్ పరంలో మనకు కనిపించబోతున్నారు. ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి ఆయన చేస్తున్నవి, మనం చూడబోతున్నవి. సో మరి ఈరోజు ఆయన మనతో పాటు ఉన్నారు, ఆయనే నరేంద్ర నాయుడు గారు. సో మరి ఆయన అడిగి ఆయన ఇన్ని ఇయర్స్ ఎంత కష్టపడ్డారు, ఏంటి కమింగ్ ప్రాజెక్ట్స్ ఎలా చేస్తున్నారు ఏంటి, అండ్ క్యారెక్టర్స్ ప్రతిదీ కూడా చాలా దగ్గరగా మనకి గుర్తుండిపోయేలా చేస్తున్నారు. మరి స్టోరీస్ సెలెక్షన్ అనేది ఎవరు తీసుకున్నారు, సలహాలు ఎవరిస్తున్నారు, బ్యాక్గ్రౌండ్ ఎవరున్నారు ఏంటి, ఇలా ఎన్నో విషయాలను వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను. మీరు బాగున్నారా? నేను బాగున్నాను. సో 20 సంవత్సరాల కష్టం ఆల్మోస్ట్ 2000 నుంచి, అంటే 2000 నుంచి ట్రావెలింగ్ ఉంది, 2006 నుంచి కంటిన్యూగా. ఇంకా అదే, అప్పటి నుంచి మీరు ట్రై చేస్తూ ఉంటే ఇప్పుడు మా ముందుకి యూటర్న్ ద్వారా కావచ్చు, నెక్స్ట్ శ్యామ్ సింగర్ అయ్యి కావచ్చు, అట్ ద సేమ్ టైం లక్ష్మీస్ ఎన్టీఆర్ కావచ్చు, కమింగ్ రాబోతున్నటువంటి విరాట పర్వం, ఇలా చాలా సినిమాలు ఉన్నాయి. అన్నీ కూడా చిన్న చిన్న సినిమాలు ఏవి కాదు, అన్నీ పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ ప్రొడక్షన్ హౌసెస్ నుంచే వస్తున్నాయి. అంటే ఆల్మోస్ట్ 20 ఏళ్ళ కష్టమని చెప్పుకోవాలిగా, పోనీ 20 కాకపోయినా 15 ఏళ్ళ కష్టం అని చెప్పాలిగా. ఖచ్చితంగా 15 ఏళ్ళ కష్టం అయితే ఖచ్చితంగా ఉంది మీ వెనక. మీరంత కష్టపడకపోతే ఇప్పుడు మేము చూడగలమా మిమ్మల్ని? ఎంతోమంది ఒక 2-3 సంవత్సరాలు, మహాయితో 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు బట్ ట్రై చేస్తున్నాం, కానీ మంచి ఐడెంటిఫికేషన్ అంటే గుర్తింపు తెచ్చేటువంటి క్యారెక్టర్ పడట్లేదు, రావట్లేదు అని వదిలేస్తారు. కానీ మీరు వదలకుండా ట్రై చేయడం వల్లేగా ఇప్పుడు ఈ క్షణం మా ముందు మీరు కూర్చున్నారు, మేము ఇలా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నాం. దీని గురించి మీరు ఏమంటారు? నాకండి, ఇప్పుడు నేను 2000 నుంచి నా ట్రావెలింగ్ అండి, సినిమా బయటను 2006 నుంచి కంటిన్యూగా ట్రై చేస్తున్నాం. స్టిల్ స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఒక ఎనర్జీ ఎలా ఉందో ఈ రోజు కూడా అదే ఎనర్జీ ఉంది. ఈ రోజు కాదు, ఫ్రెష్గా అంతే. సినిమా 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 సినిమా, నేను దేనికోసం ఎక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చాను, సినిమా కోసం. సో ఒక్కరోజు కూడా అంటే ఈ ట్రావెల్ ఈ జర్నీలో చాలా ప్రాబ్లమ్స్ పడుతూ ఉంటాం, ఎన్నో అంటే అలా కొన్ని కొన్ని చెప్పుకోలేము కూడా, అంత ఇబ్బంది పడుతుంటాం. కానీ అప్పుడు కూడా ఆ టైంలో కొంతసేపు మనసుకు బాధ వేసినా మళ్ళీ ఏయ్ మనం దేనికోసం వచ్చాం సినిమా, ఈరోజు కూడా నాకు సినిమా కాకుండా నెక్స్ట్ ఏంటి అనే ఆలోచన మైండ్ రాలేదు. అంతే, సినిమా ఒకటే సినిమా ఒకటే. ఇప్పుడు కెరీర్ స్టార్ట్ అయింది, బాగా బిజీగా ఉన్నాను. సో మరి మీరు స్టార్టింగ్ టైంలో అంటే 2000 ఆ టైంలో మీరు యాస్టీజ్, మీరు ఉదయ్ కిరణ్ గారు బ్రదర్స్ అంటే ఒక తల్లి బిడ్డలు అంటే నమ్మేలానే ఉన్నారు. సో ఆ టైంలో ఎవరైనా అంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కావచ్చు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కావచ్చు, అరే సేమ్ నువ్వు ఇలానే కనబడుతున్నావు కదా అని అన్న సందర్భాల్లో మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? అంటే ఉదయ్ కిరణ్ ది 2001లో చిత్ర సినిమా రిలీజ్ అయింది. చిత్ర సినిమా రిలీజ్ అయిన తర్వాత అందరూ సినిమా చూసి అంతా సేమ్ ఉదయ్లా నీలాగా ఉన్నారా వాడు, అంటే ఊళ్ళో వాడి ఇట్లా అనుకుంటారు కదా, అంటే ఉదయ్ కదా సార్ నువ్వు, అంటే అప్పుడు నాకు అనిపించింది అతను హీరో అయినప్పుడు నేను ఎందుకు కాకూడదు హీరో. ఓకే, అంటే నాకేం తెలియదు, అదే టాలెంట్ ఉండాలి. అసలు ఏం తెలియదు నాకు, సినిమా గురించి తెలియదు, ఎలా పోవాలో ఏం చేయాలో తెలియదు. అతను హీరో అయినప్పుడు నేను ఎందుకు కాకూడదు, అలా స్టార్ట్ అయినమాట నాకు. ఓకే, తర్వాత హైదరాబాద్ రావడం తెలియదు, ఇక్కడ ఎవరు తెలియదు. ఫస్ట్ ఒక అప్రదంగానే ఒక పేపర్లో యాడ్ వచ్చిందండి, నూతన నటీ నటులకు ఆహ్వానం. వెంటనే పక్కన టౌన్కి వెళ్ళి ఆ ఫోటోస్ దిగి పంపించారు. పంపిస్తే వాళ్ళు ఒక 10 డేస్ తర్వాత హైదరాబాద్ రమ్మని చెప్పారు. ఓకే, సెలక్షన్ జరుగుతుంది. హైదరాబాద్కి రావడానికి నాకు ఒకరికే నాకు తెలియదు, వేరే ఫ్రెండ్ని తీసుకొని హైదరాబాద్కి వచ్చి అక్కడ ఒక హోటల్లో రూమ్ తీసుకొని అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి అక్కడికి వెళ్తే ఆడిషన్కి వెళ్తే నాకంటే ముందు ఒక 100 మంది నుంచి ఉన్నారు ఆడిషన్, మొత్తం కొత్త వాళ్ళు, అసలు ఎవరు తెలియదు, అది పక్క ఫేక్. కేవలం డబ్బుల కోసం ఒక చిన్న ఫామ్ ఇచ్చారు, దాంట్లో నువ్వు హీరో అవుతావా, విలన్ అవుతావా, కమెడియన్ అవుతావా, హీరో ఫ్రెండ్ అవుతావా, ఇవన్నీ రాసి పెట్టింది. మనకి ఏది అనిపిస్తే దానికి మనం టిక్ చేయచ్చు అనమాట. నేను డైరెక్ట్గా హీరోకి టిక్ పెట్టాను. సరే, నాకంటే ముందు ఒక కొంతమంది ఇంటి లోపలికి వెళ్ళి ఆడిషన్ అయింది, బయట వచ్చేసరికి నేనే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఇట్లా చూసి కూర్చోండి సార్ అన్నారు, కూర్చున్నాను. జనరల్గా ఒక ఆర్టిస్ట్ వచ్చి ఏమడుగుతారు వాళ్ళు, ఏ సినిమాలు చేస్తారు, లేకపోతే నీకు ఎక్స్పీరియన్స్ ఉందని అడుగుతారు, మీ ఊరు ఏది, మీ నాన్న ఏం చేస్తారు, మీకు ఇన్ని పొలాలు ఉన్నాయి, మీ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇలా అడిగారు. నాకేం తెలియదు, ఉండే చెప్పాను అన్నమాట, ఇలా అలా అంటే సరే ఏదైనా ఒక డైలాగ్ చెప్తా ఉన్నాను, ఉదయకిరణ్ డైలాగ్ చెప్పారు, మీ పెద్దోళ్ళు ఉన్నారే, మా పిల్లల మనసులకు ఏం కావాలో అర్థం చేస్తారు, ఆ డైలాగ్ చెప్తే వాళ్ళు లేచి క్లాప్ చేశారు తగడగా.
నాకేం అర్థం కదా. సరే ఇంకో డైలాగ్ చెప్పాను, ఎమోషనల్ డైలాగ్ చెప్పాను నేను. ఏయ్ తలదించే వంశంలో పుట్టలేదురా, తొడగొట్ట వంశంలో పుట్టాను ఆ డైలాగ్ చెప్పాను. వాడు వచ్చి నన్ను పైకి లేపి గట్టిగా తిప్పేశాడు. నేను చెప్పలేదు, ఏదో ఇప్పుడు డైలాగ్ చెప్తాను, అప్పుడు అది కూడా రాదు. వాళ్ళకి ఏం కావాలి, మన నుంచి డబ్బులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సరే అయిపోయింది, మొత్తం చాలా అమౌంట్ ఖర్చు పెట్టాను, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాను. తర్వాత మళ్ళీ ఇద్దరు సేమ్ అలాగే ఇద్దరు మళ్ళీ పరిచయం అయ్యారు, వాళ్ళు కూడా డబ్బులు ఖర్చు పెట్టడం, మళ్ళీ ఇంటికి రావడం పోవడం. కానీ ఆ టైంలో కూడా మా నాయన ఎప్పుడు కానీ నన్ను బాబు ఉంటుంది, మా బాబు చేస్తే సినిమాలో ప్రయత్నం చేయి, లేకపోతే ఇంటికాడ పొలం పని చేసుకో. నాకు అదే ఇష్టం అనమాట. అంత డబ్బులు ఖర్చు పెట్టినా కానీ మా నాయన ఎప్పుడు సినిమాకు అట్లా చే ట్రై చేయకు అనలేదు, నువ్వు సినిమాకే ట్రై చేయను అనేవాడు అనమాట. తర్వాత నాకు హైదరాబాద్ వచ్చిన తర్వాత కొంత డబ్బులు, ఇప్పుడు ఒక వయసు వచ్చిన తర్వాత ఇంటికాడ తీసుకోలేము, ఇక్కడ మనకు ఉండదు. తర్వాత నాకు సినిమా కష్టాలు స్టార్ట్ అయింది. అయ్యా చాలా రోజులు నాకు సినిమా అంటే ఎంత ఇష్టమో, ఒక కొన్ని సందర్భాల్లో ఎందుకు వచ్చావరా ఈ సినిమాకు అని అంత ఇబ్బంది పడ్డాను. డబ్బులు ఉండవు, ఎవరు సపోర్ట్ చేసేలా ఉండరు అలా చెప్పి ఇంటికి వెళ్ళలేము, ఇంటికాడ మనం అడగలేము. కొంతసేపే తర్వాత మళ్ళీ సినిమా అలా ప్రయత్నం చేసుకుంటూ ఇప్పుడు నాకు కెరీర్ స్టార్ట్ అయింది. మరి ఫైనల్గా అన్నిసార్లు మీరు మోసపోయారు, ఎందుకంటే ఆబ్వియస్లీ ఊరి నుంచి వచ్చేవారంటే ఇక్కడ ఏం చేస్తారు ఏంటి అనేది అప్పట్లో తెలియదు, ఇప్పటికీ అలాంటివి జరుగుతూనే ఉన్నాయి మోసం. చాలా జరుగుతుంటాయండి. సో మరి ఫస్ట్ మీరు కెమెరాని ఫేస్ చేసినటువంటి సినిమా ఏది? నా ఫస్ట్ మూవీ వచ్చి పెళ్ళైన కొత్తలో అండి, జగత్ బాబు ప్రేమని. ఓకే. 2006లో సినిమా, అంటే ఆ డైరెక్టర్ గారితో పరిచయం ఉన్నాడు. అంటే దానికి బిఫోరే ఈ నేను డబ్బులు ఖర్చు పెట్టడం అయిపోవడం ఇవన్నీ పోగొట్టుకున్నారు. అమౌంట్ ఎందుకులేండి, ఏదో పోయింది, లక్షలలో పోగొట్టుకున్నారు మొత్తానికి. తర్వాత అమౌంట్ గురించి ఎందుకు, ఎందుకంటే బాబు చెప్పుకున్న వల్ల మనకు వచ్చేదేం లేదు, కాకపోతే అదొక ఎక్స్పీరియన్స్. అదే అంటే ఇలా మీరు చెప్తే అంటే పర్సన్ చూస్తేనే అర్థమైపోతుంది తన ఏంటనేది. నా ఫస్ట్ మూవీ పెళ్ళైన కొత్తలో, సెకండ్ మూవీ లక్ష్యం గోపిచంద్ అనుష్క, మూడో సినిమా వచ్చి కాళిదాసు సుశాంత్ తమన్నా, నాలుగు వచ్చి బిందాసు, దాని తర్వాత పరుగు చేశాను 2007లో. ఓకే. పరుగు తర్వాత మళ్ళీ నాకు 3 ఇయర్స్ గ్యాప్ వచ్చింది ఇండస్ట్రీ, మళ్ళీ ఊరు వెళ్ళడం, ఇంటికాడ మళ్ళీ పొలం పని చేయడం. మళ్ళీ 2012లో మా నాన్న చనిపోయాడు. సారీ. తర్వాత ఒక 5 మంత్స్ ఇంటికాడ ఉండి 2013లో మళ్ళీ హైదరాబాద్ వచ్చాను. దాని తర్వాత వస్తానే యూటర్న్ చేశాను, యూటర్న్లో మంచి క్యారెక్టర్ సమంత ఆర్జీ గురించి కామెడీ. దాని తర్వాత కిల్లింగ్ వేరే పని చేశాను ఆర్జీ గారిది. దాని తర్వాత ఆర్జీ గారిది లక్ష్మీ సింటర్, దాంట్లో పరిటాలో క్యారెక్టర్. దాని తర్వాత ఇప్పుడు అంటే మధురగడంగా కొన్ని సినిమాలు చేశాను, ఇప్పుడు మంచి క్యారెక్టర్స్ పుడుతున్నాయి. ఇప్పుడు రీసెంట్గా శ్యామ్ సింగా రిలీజ్ అయింది, ఇంకా విరాట్ పరం రిలీజ్ ఉంది. ఇది కాకుండా ఇంకా రీసెంట్గా అనుపమ పరమేశ్వర్తో ఒక మూవీ చేస్తున్నాను, శ్రీకృష్ణ హీరోగా ఒక మూవీ షూట్ అయిపోయింది మంచి క్యారెక్టర్. ఇంకోటి వస్తున్నా వచ్చేస్తున్నా, అతను వచ్చి కార్తీక్ రాజు హీరో, అంటే కౌశల్య కృష్ణమూర్తి హీరో, దాంట్లో కూడా మంచి క్యారెక్టర్ చేశాను. ఇది కాకుండా ఇంకొక 4 ప్రాజెక్టులు పెద్ద ప్రాజెక్టు ఉంది, అవి ఫెస్టివల్ తర్వాత కావచ్చు లేకపోతే నెక్స్ట్ మంత్ కమిట్ అవుతాం. ఇప్పుడు ఇలా రన్ అవుతుంది. ప్రెసెంట్ ఇన్ని సినిమాలు చేస్తున్నారు, రైట్ టు రిలీజ్ వచ్చేసి ఒక 4-5 సినిమాస్ ఉన్నాయి. 5 మూవీస్ రిలీజ్ ఉన్నాయి, 5 మూవీస్ రిలీజ్ శ్యామ్ సింగ్ రాయ్ కాకుండా 5 మూవీస్ రిలీజ్ ఉన్నాయి. వావ్. సో శ్యామ్ సింగ్ రాయ్ విషయానికి వచ్చేస్తే మీరు అందులో సాయి పల్లవి గారితో స్క్రీన్ షేర్ చేసుకునేటువంటి సీన్స్ చాలా ఉన్నాయి, సో ఆమెతో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సాయి పల్లవి గారితో నాకు ఆల్రెడీ విరాట్ పరం చేశాను. ఓకే. ఫస్ట్ విరాట్ పరం అమ్మాయి సాయి పల్లవికి నాకు ఒక కాంబినేషన్ ఉంది, అది ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఇది దాని తర్వాత ఇది కమిట్ అయ్యాను శ్యామ్ సింగ్ రాయ్. ఓకే. సో దీంట్లో కూడా మంచి క్యారెక్టర్. సాయి పల్లవి గారితో చాలా కంఫర్ట్గా ఉంటుందండి వర్క్ చేయడం. ఆవిడ ఎలా ఉంటారంటే సెట్లో చాలా సింపుల్గా ఉంటుంది, యాక్షన్ చెప్తాను తప్పు, ఆ క్యారెక్టర్ మూడ్ ఏదైతే ఉంటుందో తప్పును అలా పరకా ప్రయత్నం చేస్తాను. నాకైతే ఇదే షాక్, ఎలా చేస్తారా బాబు అని. మంచి ఎక్స్పీరియన్స్. ఆ సీన్ చేస్తుంటే నానిగారు వచ్చి, అంటే ఆ సీన్ అయిపోయింది, ఒక 1 వీక్ షెడ్యూల్ గ్యాప్ వచ్చింది. గ్యాప్ వస్తే మామూలుగా చూసుకుంటారు ఎడిటింగ్లో, చూసిన తర్వాత ఈ అబ్బాయి ఎవరు చాలా బాగా చేస్తున్నారు యాక్టింగ్ అని చెప్పారు అనమాట నానిగారు. అంటే నాకు నేను తెలియదు తనకి, ఆ సీన్ చూసి ఈ అబ్బాయి ఎవరు చాలా బాగా చేశారు అని చెప్పారు. నెక్స్ట్ డే షూట్కి వెళ్తే ఇప్పుడు ఒక హీరో అలా అనేప్పుడు డైరెక్షన్ పట్టుకుంటే చాలా రెస్పాండ్ అవుతారు అందరూ. సార్ నానిగారు మీ గురించి ఇలా మాట్లాడారు, ఈ అబ్బాయి ఎవరు చాలా బాగా చేస్తున్నారు, నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఓకే. తర్వాత సాయి పల్లవి గారితో ఆ అమ్మాయిని మీరు మూవీ చూసారా? మీ సీన్ నాకు గుర్తుంది, ఎందుకంటే మీది లైవ్లో చూసిన దానికి ఆన్ స్క్రీన్ చూసిన దానికి చాలా తేడా ఉంది. ఆన్ స్క్రీన్ చూస్తే ఎలా అనిపిస్తుంది అంటే అబ్బా ఎక్కడో అంటే మన ముందే జరుగుతుంది, మన ఇంటి పక్కనే జరుగుతుంది అనే ఫీల్లో ఉంటాం, అలా ఉంది మీది ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ అనేది. మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేము అనమాట. యాక్చువల్లీ మేమేమనుకుంటాం నెక్స్ట్ సీన్ జనరల్లీ
ఖచ్చితంగా సాయి పల్లవిని నెక్స్ట్ తీసుకెళ్లేది అని అనుకుంటాం. బట్ సాయి పల్లవి వెనక ఇంకొక లైన్ ఉంది, అక్కడ చిన్న పాప ఉందని చెప్పేసి ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అవునండి, ఖచ్చితంగా అంటే కెమెరా వెళ్ళేది కూడా సాయి పల్లవి దగ్గరికి వెళ్ళిపోతుంది. అవునవును, కానీ వచ్చేది సాయి పల్లవి కాదు. ఆ సీన్ చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది, ఎక్స్ప్లెయిన్ చేసి? నాకు కూడా చాలా బాధ వేసింది. ఇప్పుడు జనరల్గా ఒక చిన్న పాపను లాక్కెళ్ళడం అంటే యాక్టింగ్ అది, నాకు ఎక్కువ ఎమోషనల్ మైండ్. నాది చూడడానికి కొంచెం పైకి ఇట్లా రఫ్గా అనిపిస్తాయి, కానీ చాలా సాఫ్ట్ నా మైండ్స్ అయితే. ఆ సీన్ చేస్తుంటే నాకు నాకు నాకే కొంచెం నేను ఇబ్బంది పడుతున్నాను. సరే మళ్ళీ యాక్టింగ్ కదా, యాక్టర్నే కన్నీ చేయాలని చెప్పేసాను. ఆ సీన్ చేస్తుంటే ఒకసారి అమ్మాయిని నేను చిన్న పాపను లాగేటప్పుడు సాయి పల్లవి గారు పాయింట్ అయిపోయి నా కెమెరా పెట్టి క్లోజ్ పెట్టారు. సాయి పల్లవి గారు కింద పక్కన కూర్చొని ఇట్లే చూస్తున్నాను అమ్మాయి, అంటే నా రియాక్షన్ దానికి ఎలా ఇస్తుంది చిన్నగా ఇలా చూసి ఆవిడకి ఇలా అలా చూస్తే నాకు చిన్నపాటి అటెన్షన్ వచ్చేది. జనరల్గా మనం ఒకలా అలాగ చూస్తే మనకి ఒక ఫీలింగ్ వస్తుంది. అప్పుడు నాకేమనిపించింది అలా రాకూడదు, తన క్యారెక్టర్ ఏంటి ఇక్కడ, నా క్యారెక్టర్ ఏంటి. నేను ఒక అమ్మాయిని పట్టుకు లాక్కుపోయానికి వచ్చాను, నాకు ఎందుకు భయం అంటే నా ఇందరికి అనుకొని మళ్ళీ చేశాను. సాయి పల్లవి గారు షార్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్మైల్ ఇచ్చినా అంటే బాగా బాగా రియాక్షన్ బాగా ఇచ్చాను అన్నట్టు. నాకు ఆ సీన్ చేస్తుంది నాకే అంటే నాకు అర్థమవుతుంది కదా అంటే ఆ స్క్రీన్లో ఎలా ఉంటుందో ఏంటో. నిన్న సినిమా రిలీజ్ అయిన రోజు థియేటర్కి వెళ్ళాను. థియేటర్కి వెళ్తే మాస్క్ పెట్టుకుని కూర్చున్నాను. ఫస్ట్ సీన్ ఫస్ట్ అమ్మాయిని తీసుకెళ్ళడం అది అయిపోయింది. సెకండ్ నేను కనిపిస్తానే నా పక్కన, అరే నా కొడుకు మళ్ళీ వచ్చారా ఇడు అంటున్నాడు. నేను పక్కనే ఉన్నాను అంటే నన్ను గుర్తుపట్టలేదు అతను. గట్టిగా కేకేస్తాను, అరే నా కొడుకు మళ్ళీ వచ్చారా అట్లా అంటున్నాడు. ఓకే, నాకు చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే అతనికి ఆ క్యారెక్టర్ కనెక్ట్ అయ్యాను. అవును, అది మీరు అంత న్యాచురల్గా చేశారు కాబట్టి ఆ ఫీల్. ఎందుకు తిడతాం, ఒకనొక టైంలో తనికెల బారిని గారు ఇలాంటి నెగిటివ్ రోల్స్ ఏది అని అంటే తనికెల బారిని అని గుర్తొచ్చేది. సో ఆయన కూడా ఇలాంటివి ఇరే ఎందుకు చేస్తావరని చెప్పేసి బయట కొంతమంది తిట్టడం కొట్టడం దాకా కూడా వచ్చిందంట. బారిని గారు పెద్ద శివభక్తుడు, అవును, చేసే క్యారెక్టర్ మొత్తం నెగిటివ్ క్యారెక్టర్ చేస్తుంటాడు. నాకు శ్యామ్ సింగ్ రాయ్ డైరెక్టర్ చాలా మంచి గుడ్ పర్సన్ అన్నారు, సపోర్ట్ చేశారు, చాలా సపోర్ట్ చేశారు. ఆ సీన్ చేసేటప్పుడు నరేంద్ర ఇప్పుడు ఇలా నడుచుకుంటా రావాలి, ఇలా డైలాగ్ చెప్పాలి, బెంగాల్ డైలాగ్ ఇచ్చారు. మీకు బెంగాలీ వచ్చా? బెంగాలీ రాదు, రాదు. బెంగాలీ డైలాగ్ ఇస్తే నాకు ఒకసారి ఇప్పుడు మనకు మామూలుగా మన తెలుగే మనం మిస్ అవుతాం. బెంగాలీ డైలాగ్ ఇస్తే నాకు తను అస్టిన్ డైలాగ్ వచ్చి చెప్తున్నా కానీ నాకు బుర్ర ఎక్కట్లేదు. సరే అటు ఇటు చూసాను. సరే నేనేం చేశానంటే ఆ బెంగాలీ డైలాగ్ను తెలుగులో రాసుకున్నాను. అంటే ఫస్ట్ ఆ కంటెంట్ అర్థమైంది నేను ఏం చేయాలి ఏంటని, అప్పుడు అది తెలుగులో రాసుకున్నాను. రాసుకొని చెప్పేశారు అందరూ, చాలా బాగా చెప్పారు. ఇక్కడ బెంగాలీస్ లేడీస్ మొత్తం బెంగాలీ వాళ్ళు, వాళ్ళకి తెలుగు డైలాగ్ ఇస్తే ఒక 3-4 డేస్ అయినా వాళ్ళు చెప్పలేకపోతున్నారు. నువ్వు ఒకరోజు ఇచ్చేసరికి నువ్వు కొంత టైంలో బెంగాలీ డైలాగ్ చెప్పేసి అది కూడా పర్ఫెక్ట్గా చెప్పావు అన్నారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అలాంటి బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇంకే సినిమాలకు వచ్చాయి మీకు? నేను వస్తున్నా వచ్చేస్తున్నా ఒక మూవీ చేస్తున్నా, కార్తీక్ రాజు హీరో. ఓకే, దాని ల్యాక్ చేసిన ఆమెని గారు నాకు ఆపోజిట్లో ఉంటారు అన్నమాట. ఆవిడ చేస్తుంటే మామూలుగా సీన్ గ్యాప్లు మీరు చాలా బాగా చేస్తున్నారని, మీరు చాలా బాగా చేస్తున్నారని అని. ఆవిడ సీనియర్ యాక్టర్ కదండి, ఆవిడ అంటే మనకు ఒక ఎనర్జీ అయిపోయింది. తర్వాత ఈవినింగ్ మళ్ళీ ప్యాకప్ అయిపోయి ఆవిడ కిందకు వస్తే పైకి వెళ్తున్నాను, అప్పుడు మళ్ళీ రిపీట్ చేసిన సేమ్ మాట, మీరు చాలా బాగా చేశారండి, చాలా బాగా చేస్తున్నారు, కొంచెం బాగా ట్రై చేయలేను, థ్యాంక్ యూ మేడం. మరి ఇప్పుడు నాన్నగారు ఎప్పుడైనా అంటే షేరింగ్ అనేది స్క్రీన్ షేరు సాయి పల్లవితో చేశారు, మరి నాన్నగారితో ఎప్పుడన్నా స్క్రీన్ షేర్ పడిందా మీకు? నాన్నగారికి నేను రైడ్ చేశాను అండి. ఓహో, రైడు నాని తనీష్ ఇద్దరు హీరోలు రైడ్లో చేశాను. దాంట్లో వచ్చి నాన్నగారికి బైక్ అంటే బాగా ఇష్టం. ఆ బైక్ ఇష్టమైనప్పుడు నా కాలేజీలో ఒక గట్టి మీద కూర్చొని అతను బైక్ మీద బాగా మట్టి అంతా చల్లేసి, నీకు బైక్ అంటే ఇష్టం కదా రాని బైక్ ఇస్తాను అనమాట, బైక్ ఆ మట్టి తుడిచేది బైక్ తీసుకెళ్ళాను అనమాట. ఆ మట్టి తుడిచిన తర్వాత బైక్ మాకు హెడ్ ఉంటుంది అనమాట, ఇవ్వడాను పక్కనే అప్పుడు చేశాను. తర్వాత శ్యామ్ సింగరే, శ్యామ్ సింగరే బిఫోర్ తను తన స్టాండ్ ఒకటి, అంటే ఇప్పుడు తన కాన్సెప్ట్లో డిఫరెంట్గా ఉంటాయి. ఈ శ్యామ్ సింగరే తర్వాత నాన్నగారి మార్కింగే మారిపోయింది. ఇదగ్గు తీశారండి యాక్టింగ్. నాన్నగారు సాయి పల్లవి గారు కానీ కృతి శెట్టి కానీ అందరూ ఒక చిన్న క్యారెక్టర్ కూడా అంత ఇంపార్టెన్స్ ఉంది, అంత కేర్ తీసుకున్నారు. మరి శ్యామ్ సింగ్ రాయ్లో మీకు ఏమైనా స్క్రీన్ షేర్ దొరికిందా నాన్నగారితో? ఓన్లీ సాయి పల్లవి గారు అంటే నాన్నగారితో స్క్రీన్ షేర్ ఉంటుంది, బట్ ఆయన పక్కన ఉండదు, మా టీం ఉంటే టీంలో నేను కూడా పక్కన ఉంటాను. ఓకే, సాయి పల్లవి గారితో ఆ సీన్. ఓకే, మరి సాయి పల్లవి గారితో ఆ చెయ్యి పట్టుకుని లాక్కుని వచ్చినప్పుడు డైలాగ్ ఉంది చూసారా, ఆ డైలాగ్ ఒకసారి చెప్తారా? బెంగాలీ తరా తరీ తోయిరి కూరే నిరేష్ దేరీ కూర్లేనా తుమేషేష్. ఓ మై గాడ్, అంటే దీని అర్థం ఏంటంటే ఈ అమ్మాయిని త్వరగా రెడీ చేయి,
ఓకే లేట్ అయిందా నీ తాత తీస్తా ఇది తెలుగు అర్థం ఓకే అని బెంగాలీ చెప్పాను అందరూ బాధ్యతగా ఉన్నారు ఈ రకంగా మీకు బెంగాలీ కూడా వచ్చేసింది మేబీ అటువైపులు ఛాన్స్ వస్తే వెళ్తారా అంటే సినిమా అనేది భాష ఏదైనా కావచ్చు సినిమా అంటే మాకు ఏ స్లాంగ్ అయినా చేస్తాను కాకపోతే మెయిన్ మనకు తెలుగు మంచి మంచి క్యారెక్టర్స్ నోటెడ్ క్యారెక్టర్స్ చేస్తూనే ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ అండి మీకు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సోషల్ పోస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సోషల్ పోస్ట్